రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ చేద్దాం. ఈ పెరుగన్నానికి కర్డ్ రైస్ అని కూడా అంటారు. ఒక గ్లాసు కొత్త బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తీసుకోండి, ఏదైనా ఒక కొలత. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసి మెత్తగా అన్నం వండుదాం. అన్నం వండుకున్నాం కదా, 1 కి 4 పోసి, ఈ నేను కొత్త బియ్యం వేసాను. రేషన్ బియ్యం కానీ కొత్త బియ్యం అయితేనే ఈ పెరుగన్నం బాగుంటుందమ్మ. ఇలా అనేసి కొంచెం పాలు పోద్దాం. పాలల్లో వండుకోవచ్చు, 2 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్లు పోసి వండుకోవచ్చు. ఇలా పాలు కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. చేతితో కలుపుతాను. 1/4 లీటరు పెరిగేస్తున్నా 1 గ్లాసు బియ్యానికి. అవసరమైతే తర్వాత వేద్దాం. ఒకసారి కలిపేసుకున్నాం. దీంట్లో పెరుగు ఎంత ముఖ్యమో పాలు కూడా అంతే ముఖ్యం. ఎంత పలచగా ఉండాలి, ఎట్లాగే ఉండాలి చివరి వరకు అని అంటే పాలు కూడా పోయాలి. మళ్ళీ ఇంకొంచెం పాలు పడితే పాలు పోద్దాం. ఈ పెరుగన్నం చేసుకున్నప్పుడు 1 అరగంట తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం పోస్తున్న పాలు. ఏంటి ఇది అనుకోకండి, చింతపండు నిన్న ఉడక పెడుతున్నాను. రోజువారీకి అయిపోయింది వాడుకుంటాకి. ఉడక పెడుతుంటే పడిపోయింది చింతపండు గుజ్జు వచ్చి అయిపోయింది. తిరగమాత పెట్టుకుందాం. నెయ్యి కానీ నూనె కానీ నేను నెయ్యి వేసి పెడుతున్నా. తిరగమాతకి సరిపడినంత నెయ్యి వేయండి. ఆవాలు, మిరియాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి ఒకసారి తిప్పండి. వేగుతూ ఉన్నప్పుడే గింజలు తీసేసిన ఎండుమిరపకాయలు వేయండి. మీ దగ్గర చల్లమిరపకాయలు ఉంటే చల్లమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో తింటే తురిమి పెట్టుకున్న అల్లం, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, అలాగే చాలా కొంచెం ఇంగవం వేసి వేయించుకోండి. ఇది ఆరాలు. అన్నం కలిపిన తర్వాత కారగంట వదిలేసా. సరిపడినంత ఉప్పు, రుచికి దానిమ్మ గింజలు, తిరగమాత వేసి చల్లార్చా. ఆ తిరగమాత వేడి తిరగమాత అయితే పెరుగు టేస్ట్ పోతుంది, ఉడికినట్టు అయిపోతుంది. పెరుగు వేసి ఒకసారి కలుపుదాం. ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అరగంట వడ్డించేసుకోవచ్చు. జీడిపప్పు పెట్టేస్తున్నాము, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. కిస్మిస్ ని వేయించొద్దు, పచ్చియే వేసేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేసి తినేది మంటగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి కర్డ్ రైస్. ఒకసారి ఇలా చేసుకొని చూడండి.